చెప్పురా. రే రాహుల్, నైట్ మందేస్తానా? ఎక్కడుందిరా? అరే మామ, నైట్ షాప్స్ క్లోజ్ చేశారా? చత్, ఏం ఫ్రెండ్స్ రా మీరు? ట్యాన్ కి మందు కూడా దారా? అరే కింద ఒక బాటిల్ ఉంది, వాలెట్కి అయితే అడ్జస్ట్ అవురా. వీనికి ముందే కోపం ఎక్కువ, దానికి తోడు 1 ఇయర్ అవుతుంది వీని లవ్ ఫెయిల్యూర్ అయ్యి. రోజు రోజుకి సైకోనా కొడుకులా తయారవుతున్నాడు. అభి, ఏమైందిరా? రే అభి, బంగారం ఒక ముద్దివనా? రే శివ, వాని గురించి వెళ్ళమని చెప్పు ఫస్ట్. వదిలేరా వాడేదో వాళ్ళెవరితో మాటలు. ఏంటి షర్ట్ వేసుకున్నావు? అది అదే టీషర్ట్. భోసడికే ఏమన్నావురా? లవ్వరా? వాళ్ళ కామ కొరకలు తీర్చుకోవడానికి ఈ ఫోన్లో బుజ్జి బంగారం. ఏం తిన్నావు? ఏం డ్రెస్ వేసుకున్నావు? అదే డ్రెస్ వేసుకున్నా? ఏందిరా ఇది? మా 3 ఇయర్స్ లవ్లో నేను వర్ష ఒక్కసారి అలా బిహేవ్ చేయలేదురా. షీఈస్ ఎ ప్యూర్ సోల్ మామ. హలో, ఈజ్ అభి ఓకే? నో, సమ్వన్ అటాక్డ్ హిమ్. అటాక్ చేసింది శంకర్ వాళ్ళు. అవునా? ఈ విషయం అభికి తెలుసా? ఇంకా తెలీదు. అయితే చెప్పకు, తెలిస్తే వాడు ఊరుకోడు మళ్ళీ. ఓకే, నేను వస్తున్నా. సరే, బాయ్. ఏమైంది అభి? అభి, 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 ఇంకా చాలు అభి, ఇప్పటి నుంచి టెరెస్ మీద పడుకోవద్దురా. మీకు తెలీదా నేను ఎందుకు ఇలా ఉన్నాను? నేను ఈరోజు స్టార్ట్ చేశానా? చాలా రోజుల నుంచి అదే చేస్తున్నా. ఎవరి మాట వినను, అక్కడే పడుకుంటా. ఏం చేయాలో నాకు తెలుసు, నేను చూసుకుంటా, వదిలేయండి. లైఫ్లో అన్ని కోపంగా తీసుకుంటున్నావు అభి, అందుకే లైఫ్లో అన్ని కోల్పోతున్నావు.
అభి నాకు అర్థమైందిరా, తన రిలేషన్ బ్రేకే ఆల్రెడీ 1 ఇయర్ అయిందిరా. తన లైఫ్లో తను చాలా బిజీగా ఉందిరా, కానీ నువ్వు మాత్రం ఇలాగే మిగిలిపోయావు. నువ్వు మూవ్ ఆన్ అవ్వాలి అభి. నువ్వే నన్ను వదిలేసి వెళ్తే నేను బ్రతకలేను వర్ష. చెప్పు వర్ష, నన్ను ఎప్పుడూ వదిలి వెళ్ళవు కదా. ఏం లేదురా, చెప్తే చెప్పు, లేదంటే లేదు. వదిలేసా, ఏంటి సైలెన్సు? ఏ మీకు ఉంటదిరా, బండెక్కు. సంవత్సరాలకే మా అమ్మ చనిపోవడంతో తాగుడికి బానిసైన మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి నన్ను, నాన్నని, మా ఇంటిని పిన్ని కంట్రోల్లోకి తీసుకుంది. తనే మా పిన్ని. నన్ను ఎప్పటికీ ఒక పని మనిషిలా చూస్తుంది. ప్రతిరోజు తిట్లు, శాపనర్థాలతో నా లైఫ్ స్టార్ట్ అవుతుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది, నేనెందుకు బ్రతకాలి, బ్రతికి ఏం సాధించాలని. వర్ష, ఇంటర్వ్యూకి వెళ్ళావా? పోలేదులే, అయినా నాకు జాబ్ రాదు, వేస్ట్. నా జాతకమే ఇంత. ఏం కాదు, డోంట్ థింక్ ఇన్ దాట్ వే, ఓకే? ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. యు ఆల్వేస్ మై లక్కీ చా.
కోపమైనా ఇతనికి. హలో. హలో అభి, మీరెవరు? యాక్సిడెంటా? ఓ సరే, మేము కొంచెం 2 డేస్ అవుట్ ఆఫ్ స్టేషన్లో వచ్చాము. కొంచెం 2 డేస్ అభిని చూసుకుంటారా? ఏంది అమ్మాయి కట్ చేసింది? వెయిట్, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. కూల్, ఐ లవ్ యూ. వీటికి నా లైఫ్లో స్పేస్ లేదు. అసలు నా లైఫ్ అంటే నాకు ఇష్టం లేదు. వదిలేసి. వెయిట్, నీ పేరేంటి? నువ్వెక్కడుంటావు? నాకేమీ తెలియదు. కానీ నువ్వు నా పక్కన ఉంటే ఆ హ్యాపీనెస్ఏ చాలా కొత్తగా ఉంది. ఆ హ్యాపీనెస్ నాకు లైఫ్ లాంగ్ కావాలి. ఐ రియలీ ఫీల్ ఐఎమ్ లక్కీ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. చెప్పు, ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? Na 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 na
ఏంటి ఏదో చెప్తా రావాలి అన్నావు. యాక్చువల్లీ నీకు ఒకటి చెప్తా, బట్ నువ్వు సీరియస్ అవ్వకూడదు. ఏంటి చెప్పు. రేపు నేను హైదరాబాద్కి వెళ్తున్నా ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి. ఏంటి ఇంత సడన్గా? సడన్గా ఏం కాదు, ఇంట్లో 1 వీక్ నుంచి ఇదే డిస్కషన్. ఓకే వెళ్ళు, ఎలాగో ఈవినింగ్లోపు వచ్చేస్తావు కదా. అభి అక్కడే 1 వీక్ ఉండాలిరా. Are you serious? ఇది నిజంగా ఇంపార్టెంటా వర్ష? కాంట్ యూ స్కిప్ ఇట్? కాదు, నాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు, బట్ 1 వీకే కదా అని ఓకే అన్న. బట్ తర్వాత మంచిగా అనిపించట్లా. ఐమ్ గోయింగ్ టు మిస్ యూ అబ్బి. కెన్ ఐ కమ్ విత్ యూ? వద్దు, అక్కడ నీకు అకామిడేషన్ అంతా ప్రాబ్లం అవుతుంది. 1 వీకే కదా, మేనేజ్ చేసుకుందాం. ఓకే. మిస్సింగ్ యూ వెరీ బ్యాడ్లీ వర్ష. ఫస్ట్ టైం లైఫ్లో ఒకరిని ఇంతలా మిస్ అవ్వడం. ఒకరిని మిస్ అవ్వడం అంటే వాళ్ళు మన పక్కన లేకపోవడం కాదు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ జ్ఞాపకాలు, వాళ్ళతో గడిపిన క్షణాలు మనల్ని వెంటాడడం. లవ్ అనేది ఎంత సంతోషాన్ని ఇస్తుందో, వాళ్ళను మిస్ అయిన ఫీలింగ్ కూడా అంతకంటే ఎక్కువ బాధనిస్తుంది. మిస్సింగ్ యూ వర్ష, మిస్సింగ్ యూ సో మచ్. నువ్వే కదరా మాల్కి వెళ్దామన్నావు. ఏ నాకు ఇంట్రెస్ట్ లేదు, వచ్చేసి వెళ్దాం. సరే, మా ఫ్రెండ్ ఉన్నది, తీసుకుని వచ్చేస్తా. ఓకేనా? ఓకే. సరే. ఫ్రెండ్ కలిసావా? కలిసా. మన ఏదో ఫ్రెండ్ లవ్ అన్నావు, ఏమైందిరా? 2 మంత్స్ బాగానే నడిచింది, తర్వాత వాడు మళ్ళీ బ్రేకప్ చెప్పేశాడు. ఎందుకు? నల్లగా ఉందని, నచ్చట్లేదన్నాడు. చేంజ్ అవ్వదారా మెంటాలిటీ? నల్లగా ఉందని బ్రేకప్ చెప్పడం ఏందిరా, ఏందిరా ఇది? రేపు వీడికి మ్యారేజ్ అయ్యాక ఏదైనా యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద పడితే వీడు నడవలేకపోతున్నాడు కదా, వీడు అన్నమంతా పోతుందని చెప్పి వీడి వైఫ్ వదిలేస్తారా? లేదంటే ఈ మెడిసిన్ ఇచ్చి ఫిజియోథెరపీ చేపించి డే అండ్ నైట్ ఒక చిన్న పిల్లవాళ్ళ చూసుకుంటూ బెడ్ మీదనే వాడు చేసిన మలమూత్రాలను ఎత్తేసి వాడికి ఒక లైఫ్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి మళ్ళీ వన్ యాక్చువల్ లైఫ్ తెస్తుందా? అది కదరా రియల్ లవ్ అంటే. చెత్త నా కొడుకు అది వదిలేసి నల్లగుంది, నల్లగుంది, ఎర్రగుంది, తెల్లగుంది అని. నేను ఒక విషయం చెప్తా, వెళ్ళి నా కొడుకు చెప్పు. ప్రేమంటే లైఫ్లో మనం చచ్చిపోయేంత వరకు మన పక్కన ఒకరు ఉంటూ మన కష్టసుఖాల్లో నీకు నేను తోడున్నాను అని ప్రూవ్ చేయడమే రియల్ లవ్ అంటే. ఇంతకు మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు, ఎప్పుడు చెప్పలేదు? నేను ఒక అనాథన్ వర్ష. ఫుట్పాత్ మీద ఎవరో నన్ను వదిలేసి వెళ్ళారంట. అక్కడే ఉన్న ఒక అతను నన్ను స్కూల్లో జాయిన్ చేశాడంట. చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో అందరి పిల్లలు అమ్మ నాన్న స్కూల్లో వదిలి వెళ్ళేవారు. స్కూల్ అయిపోయాక తీసుకెళ్లేవారు. లంచ్ టైంలో అందరికీ గోరుముద్దలు తినిపించేవారు. నాకు అర్థమయ్యేది కాదు, నా కోసం ఎవరు ఎందుకు రావట్లేదు అని.
కానీ కొన్ని రోజుల తర్వాత అర్థమైంది నా కోసం ఎవరు రారని. ఎందుకంటే నాకెవరు లేరు కాబట్టి. సరిగ్గా తినేవాణ్ణి కాదు, సరిగ్గా పడుకునేవాణ్ణి కాదు. చాలా ఇరిటేషన్గా ఉండేది, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. లైఫ్లో నేను ఏదైనా మిస్ అయ్యాను అంటే అది ఒక అమ్మ నాన్నల ప్రేమ. అలాగే 15 సంవత్సరాల తర్వాత నా లైఫ్లోకి ఫ్రెండ్స్ వచ్చారు. నా అప్స్ అండ్ డౌన్స్లో వాళ్ళు సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళు నాకు ఫ్రెండ్స్ ఒక్కటే కాదు, నా ఫ్యామిలీ వాళ్ళు. కానీ కొన్నిసార్లు నాకు వచ్చిన కోపానికి నేను ఏదైనా అంటే నన్ను వదిలేసి వెళ్తారేమో అని భయంగా ఉంటుంది. రేపు నీకు కూడా నా మీద ఏదైనా కోపం వస్తే నన్ను వదిలేసి వెళ్ళవు కదా వర్ష. ఫ్రెండ్స్ వదిలేసి వెళ్ళిపోతే తట్టుకోలేను, కానీ నువ్వే నన్ను వదిలేసి వెళ్తే నేను బతకలేను వర్ష. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మిస్ అయిన అమ్మ నాన్నల ప్రేమ నాకు నీ ప్రేమతో పరిచయమైంది. చెప్పు వర్ష, నన్ను ఎప్పుడు వదిలి వెళ్ళవు కదా. ఎప్పుడు వెళ్ళను. వర్ష ఏంటి చాలా రోజులుగా ఈ అబ్బాయితో తిరుగుతూ ఉంది అంటే శివలాగే అభిని వర్ష కూడా మోసం చేస్తుంది. అభికి చెప్పాలి. నేను చెప్పానా ఆ అమ్మాయి నమ్మదని? బాగైంది నీకు. రే అమ్మాయి అలాంటిది కాదనుకున్నాను రా. అందుకే అమ్మాయిలు నమ్మకూడదు అనేది. ఇట్స్ ఓకే రా, లెట్స్ మూవ్. అరే ఏం చేస్తుంది అందరు ఇక్కడ? మూవీకి టికెట్ బుక్ చేసా? వెళ్ళాం పదా. మనతో వర్ష వస్తుందా? అవును. మాకు కొంచెం పని ఉంది, మీ ఇద్దరు వెళ్ళండి. ఏంటి? ఇట్స్ ఓకే, మేము వస్తున్నాం అభి, ఏం లేదు. నేను రాను, మీరే వెళ్ళండి. ఏమైందిరా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నేనేమైనా చేశానా? నువ్వు కాదు, నాకు వర్ష అంటే నచ్చట్లేదు. నీకేమన్నా మైండ్ దొబ్బిందా రా? ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? అవును, నాకు మైండ్ దొబ్బింది. ఫస్ట్ నుంచి నాకు తన మీద డౌట్గానే ఉంది. అరే నీ కొద్దిగా మైండ్ స్క్రూ లూజ్ అయినట్టుంది, వెళ్ళి చూపించుకో. లేదంటే ఇక్కడ వెళ్తా. ఒక్కటి గుర్తుపెట్టుకో, శివ కూడా ఒక అమ్మాయి విషయంలో అలాగే మోసపోయాడు. నిన్ను కూడా వర్ష చీట్ చేస్తుంది, నేను కొన్ని రోజులుగా చూస్తున్నా. ఒక అబ్బాయితో తిరగడం, క్లోజ్గా ఉండడం, బైక్లో తిరగడం, తను నిన్ను చీట్ చేస్తుందిరా, అది నీకు అర్థం అవ్వట్లేదు. ఇది చెప్తే నువ్వు నా మీదనే అరుస్తున్నావు. నిన్న కాకమున్న వచ్చిన అమ్మాయి గురించి ఏంట్రా ఇదంతా? నిన్న కాకమున్న వచ్చిన అమ్మాయి కాదురా. రే అబ్బి, శివాని మైండ్లో పెట్టుకొని మాట్లాడుతున్నావురా. తను నాకు అమ్మాయి మోసం చేసింది అన్నావు, అదే మైండ్లో ఉంది నీకు, దానివల్ల ఇదంతా మాట్లాడుతున్నావు. వర్ష ఒకరితో బైక్లో చూసా అని చెప్పావు, క్లోజ్గా ఉండడం చూసా అని చెప్పావు. కానీ మనకు తెలియదు కదరా
మేబీ తన ఫ్రెండ్ అయ్యుండొచ్చు, కజిన్ అయ్యుండొచ్చు, లేదంటే తన బ్రదర్ కూడా అయ్యుండొచ్చు కదా. అలా ఎలా కన్ఫర్మ్ చేస్తాంరా మనం? నీకు ఆ బైక్లో వెళ్ళడం తప్ప వర్ష గురించి ఇంకేమని తెలుసా? లేదు. మరి అలా కన్ఫర్మ్ చేయడం తప్పు కదరా. మొన్నే చెప్పారా వర్షాకి, మీరందరు నాకు ఫ్రెండ్స్ ఒకటే కాదు, మీరందరు నాకు ఫ్యామిలీ అని. ఇది ఎట్లుందంటే ఎవరికైనా యాక్సిడెంట్ జరిగి ఏదైనా అయితే అందరు సెల్ఫీలు తీసి ఫోటోలు దిగి వెబ్సైట్స్లో పెట్టి సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళకు వాళ్ళు ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు తప్ప ఎవరి దగ్గరకు వచ్చి కేర్ చేయరా ఈ కాలంలో. అలాంటిది నేను కింద పడితే 3 డేస్ నాకు డే అండ్ నైట్ సేవలు చేసిందిరా. అంతకన్నా మంచి అమ్మ ఎక్కడ దొరుకుతుందిరా? తను చీట్ చేసే టైప్ కాదు నజీర్. ఫస్ట్ టైం తనలోన నాకు అమ్మ ప్రేమ కనిపించిందిరా. షీఈస్ జెన్యున్ రా. అలాంటి అమ్మాయి గురించి మీరు ఇలా మాట్లాడుతుంటే నాకేం చేయాలో అర్థం కాలేదు ఆ కోపంలో. అందుకే ఇదంతా జరిగింది. సారీ రా. ఐఎమ్ సారీ రా. అభి, రే శంకర్, నీ లైఫ్లో అమ్మ, అక్క, చెల్లి ఇలా చాలామంది ఉన్నారా. నా లైఫ్లో వీళ్ళందరినీ రిప్లేస్ చేస్తూ ఉన్న ఒకే ఒక అమ్మాయి వర్షారా. ప్లీజ్ రా, ఆ అమ్మాయి జోలికి వెళ్ళొద్దురా. ప్లీజ్ రా, అమ్మాయిని ఏమనకురా. ప్లీజ్. అభిగాడితో జాబ్ గురించి మాట్లాడాలరా. ఓకే, ఎక్కడున్నాడు వాడు? కిందున్నాడు. వస్తుండా? వస్తున్నాడు. రాని మాట్లాడదాం. అభి, నేను ఒకటి చెప్తా వింటావా? ఏంటి? కంపెనీలో తెలిసిన ఫ్రెండ్ మేనేజరు, జాబ్లో జాయిన్ అవ్వరా, నీకు చేంజ్ అన్నట్టు ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? మీ ఫ్రెండ్ మేనేజర్ కాబట్టి నాకు జాబ్ ఇస్తాడు. వాడిచ్చిన చేసే మెంటల్ కండిషన్లో నేను లేను. ప్లీజ్ లీవ్ మీ అలౌన్. అభి, ఈ విషయం గురించి మాట్లాడాలంటే మాట్లాడకు, వెళ్ళిపో. నువ్వు పాస్ట్ మర్చిపోవని నేను చెప్పట్లేదు, కానీ నీకు ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ కూడా ఉందిరా, ఇది ఒక్కసారి మాకోసం ట్రై చేసి చూడు.
వన్ సెకండ్. సంగీత ఎవరు? వెయిట్, ఐల్ షో ద ఫోటో. కూల్ కదా. సో టైం వచ్చినప్పుడు నీకు చెప్తా తన గురించి, ఓకేనా? ఓకే ఓకే, లెట్స్ గో. సరే. హలో. హలో వర్ష, చెప్పు. నీకు ఒకటి అడగాలని కాల్ చేశా. ఓకే. నీకు సంగీత తెలుసా? సంగీత ఏమో నాకు తెలీదు, నేను ఫస్ట్ టైం వింటున్నా. ఏంటి కట్ చేసేసింది? ఎందుకు ఇలా చేస్తున్నావు అభి? నేను హర్ట్ అవుతున్నా. నాకు తెలుసు నువ్వు చీట్ చేసేవాడివి కాదని, బట్ వై యు ఆర్ డూయింగ్ ఆల్ దిస్ అభి? ఐ రియలీ ఫీల్ లైక్ ఐ వాంట్ యువర్ షోల్డర్ వెరీ బ్యాడ్లీ. రేపు నీతో మాట్లాడి మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ క్లియర్ చేసుకుందాం అభి. మిస్సింగ్ యూ సో మచ్. హలో. హలో వర్ష, నీకు ఒకటి అడగాలి. అభి ఇక్కడ? అభి సంగీత వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. సంగీత వాళ్ళ ఇంటికా? సంగీత ఇంటి అడ్రస్ చెప్పవా ప్లీజ్? అది మన స్ట్రీట్ బిల్డింగ్ ఉంది కదా, దాని నుంచి థర్డ్ హౌస్. ఓకే బాయ్. అభి, థ్యాంక్స్ అన్నా ఫర్ యువర్ హెల్ప్. ఫైనలీ నజీర్ నాతో మ్యారేజ్కి ఎస్ చెప్పాడు. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. ఇట్స్ ఓకే, బికాస్ యాజ్ అ ఫ్రెండ్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. వర్ష బయటకు వెళ్ళింది, తనతో మాట్లాడాలి. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే. వద్దు, నా మీదనే చేయేస్తాడా? 2 డేస్ తర్వాత వదిలేద్దాం.
హే అభి, ఏమైందిరా? రే అభి, ఏమైందిరా? ఏమైందిరా? ఏమ్రా అసలు ఏంటి దెబ్బలు? ఏ జెన్సన్, వర్ష కాల్ చేయరా, ఒకసారి తనతో మాట్లాడాలి. అసలు నిన్న ఈరోజు ఏమైపోయావు అభి? నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందిరా. అది శంకర్ గారి పని, అది వదిలేసేయి. రే వర్ష కాల్ చేయరా, ఒకసారి మాట్లాడాలి. వర్షకి నిన్నే పెళ్ళైపోయిందిరా. రే అభి, అభి అది నిజంరా, తనకి నిన్నే పెళ్ళైపోయింది. రే అభి, రే అభి, రే ఎక్కడికి రా, ఎక్కడికి రా, తను చక్కం. అభి, 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 రే అభి, 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 లేవురా, రే అభి, అభి, ఇలా ఎలా జరిగిందిరా? మొన్న చెప్పారా తనకి ఇంటికి వచ్చి వాళ్ళ పేరెంట్స్తో పెళ్లి గురించి మాట్లాడతా అని, కానీ అంత లోపల ఏంది ఇదంతా? తను ఒకసారి హైదరాబాద్ వెళ్తే 1 వీక్ మా ఇద్దరి వల్ల కాలేదురా. అలాంటిది ఇప్పుడు తనే లేదంటే ఎలా రా? అయినా నేను కాకుండా ఎవరా పెళ్లి చేసుకుంది? బ్యాంచు ద్వారా చంపిని పెళ్లి చేసుకుంటా. ఏ అబ్బి, తను ఇప్పుడు ఇంకోటి వైఫ్ రా, పెండ్లు అయిపోయింది అబ్బి, మనం ఇప్పుడు ఏం చేయలేము అబ్బి. పెళ్ళైంది పెళ్ళైంది అంటావు ఏంట్రా? పెళ్ళైతే ఏంట్రా? మాకిద్దరికి ఒకరంటే ఒకరు ఎంత ఇష్టమో తెలుసారా? అంతకన్నా ఎక్కువ నారా ఈ పెళ్ళి? వర్షగిరి అంటే చాలా ఇష్టం రా, అయినా ఒకరిని మనసులో పెట్టుకొని ఒకరిని పెళ్లి చేసుకొని ఎలా ఉంటుందిరా? తను బతకలేదురా. ఒకే ఒక్కసారి తనతో మాట్లాడాలిరా, ఒకే ఒక్కసారి రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, హెల్ప్ చేయండి రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. అబ్బి అబ్బి, నాకు అర్థమైందిరా, తనకి ఇష్టం లేకుండానే పెళ్లి జరిగిందంటావా? ఇట్స్ ఓవర్ అభి. Thank you.
మనం ప్రేమిస్తున్న వాళ్ళు మనల్ని తిరిగి ప్రేమించడం లేదంటేనే ఆ బాధ తట్టుకోలేం. అలాంటిది మనల్ని ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకొని మన కళ్ళ ముందే నిలబడితే, ఒక మనిషి జీవితకాలంలో ఎంత బాధ అయితే పడతాడో ఆ బాధ అంతా ఒకేసారి చూసినట్టు అనిపించింది. అలాంటి బాధని ఎలా మర్చిపోవాలి? అభి, ఏంట్రా? సారీ రా, ఇంటర్వ్యూకి పోలేదు. నువ్వు జాబ్ చేయడానికి ఒప్పుకున్నావు, చాలు, మళ్ళీ ట్రై చేద్దాం. కొంతమందికి ఏదైనా జరిగి వాళ్ళ గతాన్ని మర్చిపోతారు. నాకు కూడా అలాగే ఏదైనా జరిగి గతాన్ని మర్చిపోయి ఉంటే బాగుండు అనిపిస్తుందిరా. ఇక్కడ ఇక్కడ తనే ఉందిరా, పోవట్లేదు. ఇట్స్ ఓకే రా, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్, యూ డోంట్ వరీ. ఒకే ఒక్కసారి వర్షం చూడాలనుందిరా, ఒకే ఒక్కసారి వర్షతో మాట్లాడాలనుందిరా. నాకు ఎలా అనిపిస్తుందో తెలుసారా, లైఫ్లో ఫస్ట్ టైం నాకు అమ్మ నాన్న ఉండింటే వాళ్ళ ఒళ్ళో పడుకొని బాధలన్నీ చెప్పుకునేవానిరా. హే వర్ష, ఎలా ఉన్నావు? ఇన్ని రోజులు ఏమైపోయావు? అభి ఇక్కడ. అభి అభి టెర్రస్. చెప్పు వర్ష, ఎందుకు ఇలా చేసావు? నీకు తెలీదా నేనంటే ఎంత ఇష్టమో? నువ్వు వెళ్ళాక నా లైఫ్ కంప్లీట్గా బ్లాంక్ అయింది వర్ష. చెప్పు, ఎందుకు ఇలా చేసావు? నేనేం తప్పు చేయలేదు అభి. ఇంట్లో మన లవ్ అఫేర్ మా పేరెంట్స్కి తెలిసిపోయింది. వెంటనే మా పిన్ని వాళ్ళ అన్న కొడుకుతో నా మ్యారేజ్ ఫిక్స్ చేశారు. మా కజిన్ బ్రదర్ నువ్వు నన్ను చీట్ చేస్తున్నావు అన్నాడు. అలాగే వేరే అమ్మాయితో తిరగడం కూడా చెప్పాడు. వెంటనే నీతో మాట్లాడాలనుకున్నా, కానీ నిన్ను సంగీతని క్లోజ్గా చూశాక చాలా కోపం వచ్చింది. హార్ట్ బ్రేక్ అయింది అభి, కానీ నా మనసు చెప్తుంది నువ్వు నన్ను చీట్ చేయవని. అందుకే ఇంటికి వెళ్ళాక నీకు కాల్ చేశా, కానీ
నువ్వు మాత్రం ఏ ఒక్క కాల్ లిఫ్ట్ చేయలేదు. కాసేపు అయ్యాక మొబైల్ స్విచ్ ఆఫ్ చేశావు. ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాని సిచ్యువేషన్ అవి. నాకు అర్థం కాలేదు ఏం చేయాలి, ఎవరిని నమ్మాలని. నేను చాలా ప్రెషర్లో ఉన్నా అభి. ఆ ప్రెషర్లోనే మ్యారేజ్ అయిపోయింది. నా పెళ్ళి తర్వాత నెక్స్ట్ డే నుంచి వెంకట్ నన్ను టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు. మన లవ్ అఫేర్ని మనసులో పెట్టుకుని ప్రతిరోజు అలానే ఉండేది. 3 మంత్స్ తర్వాత ఒకసారి కొట్టాడు. ఆ తర్వాత నేను అక్కడి నుంచి వచ్చి మా ఇంట్లోనే ఉంటూ డివోర్స్కి అప్లై చేశాను. 4th మంత్ నుంచి నేను ఇంట్లోనే ఉన్నా అభి. చాలా నరకం అనుభవించా అభి. చాలా నిద్ర లేని రాత్రుల్లో చూసా. ఎవ్రీ సెకండ్ నీ గురించి, మన లవ్ గురించి థింక్ చేసేదాన్ని. మ్యారేజ్ అయ్యాక 1 ఇయర్ అయింది కాబట్టి మొన్ననే డివోర్స్ వచ్చింది. ఇంత జరుగుతుంటే నాకు ఒక్కసారి కూడా చెప్పాలి అనిపించలేదా? అనిపించింది కానీ వద్దనుకున్నా. ఎందుకంటే ఈసారి కూడా నువ్వు కాల్ లిఫ్ట్ చేయకపోతే ఆ ఫీలింగ్ నేను తట్టుకోలేను. అందుకే కాల్ చేయలేదు. చెప్పు అభి, నువ్వెందుకు కాల్ లిఫ్ట్ చేయలేదు? శంకర్, చివరిగా ఒక్కటి అడుగుతా చెప్తావా? నువ్వు సంగీత హగ్ చేయడం నేను చూసా. నేను చూసింది నిజమా? నో. ఐమ్ సారీ అభి, ఐమ్ రియల్లీ సారీ. I miss you a lot. Miss you. And I love you so much. Cheppu. Eppudu pelli chesukundam?